హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కొన్ని ఇంట్రెస్ట్ అయిన ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అస్సలు మిస్ కాకండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, సముద్రంలో బ్లూ వేల్స్ ఉంటాయి కదా, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ అనే విషయం ఏంటంటే, బ్లూ వేల్స్కి బేబీస్ ఉంటాయి కదా, ఒక బేబీ ఒక రోజుకి 225 లీటర్ల పాలను తాగుతుందంట. అలాగే రోజు ఇవి 6 నెలల పాటు కంటిన్యూస్గా పాలు తాగుతూనే ఉంటుందంట. అంటే ఒక రోజుకి 225 లీటర్లు అయితే 6 నెలలకి 40,500 లీటర్లు తాగేస్తుంది ఇది. ఈ బేబీ బ్లూ వేల్ ఒక్కరోజు తాగే పాలను మన పిల్లలకైతే 1,125 మందికి పట్టించవచ్చు ఒక్క పూటకి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇది చాలా బాగుంటుంది, చాలా క్రేజీగా కూడా ఉంటుంది. ఏంటంటే, మనం ఏ వస్తువు కొన్నా, ఏ మొబైల్ కొన్నా వాటిపై ఎక్కువ శాతం 80% మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది కదా. అంటే ఈ వస్తువులు చైనాలో తయారయ్యాయని వాళ్ళు మేడ్ ఇన్ చైనా అని వాళ్ళ లేబుల్ని వేసుకుంటారు. కానీ నిజానికి ఆ వస్తువులపై వేసిన మేడ్ ఇన్ చైనా అనే లేబులు చైనాలో తయారు కాదు. మరి ఎక్కడ తయారవుతుందంటే, కొరియాలో తయారవుతుంది. వీళ్ళు వస్తువు తయారు చేయించుకున్నందుకు మేడ్ ఇన్ చైనా అని వేశారు. మరి ఈ కొరియా వాళ్ళు మేడ్ ఇన్ చైనా అనే లేబుల్ను తయారు చేశారు కదా, మళ్ళీ ఈ వస్తువుపై వీళ్ళు ఏం వేయించాలి అంటే, మేడ్ ఇన్ చైనా లేబుల్ మేడ్ బై కొరియా అని వేయించాలి. చాలా క్రేజీగా ఉంది కదా. ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఈ అమ్మాయి చాలా బాగుంది కదా. కానీ నిజానికి ఈ ఫ్యాక్ట్ మాత్రం ఈ అమ్మాయి గురించి కాదు, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ గురించి. ఈ డ్రెస్ ప్రపంచంలో ఎవరికీ లేదు, ఎవరు కూడా తయారు చేయించుకోలేరు కూడా, ఎందుకంటే అంత ప్రత్యేకమైన డ్రెస్ ఇది. ఈ డ్రెస్ను తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందంటే, 80 మంది 5 సంవత్సరాల పాటు వెయిట్ చేసి 1.2 మిలియన్ గోల్డెన్ ఓర్బ్ స్పైడర్ నుంచి సేకరించిన బూజు అంటే వెబ్ నుంచి తయారు చేశారు. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు వెయిట్ చేసి 1.2 మిలియన్ స్పైడర్ల నుంచి ఆ వెబ్ను తీసుకుని ఈ డ్రెస్ను తయారు చేశారు. మొత్తానికి ఈ డ్రెస్ మొత్తం బూజుతో తయారు చేశారబ్బా, అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం ఆన్లైన్లో స్పెండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం యూజ్ చేసే యాప్లో 1 నిమిషానికి ప్రపంచంలో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, ఎన్ని అప్లోడ్ చేస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఉంది కదా, అందులో 1 నిమిషానికి 3.8 మిలియన్ల మంది గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేస్తున్నారంట. యూట్యూబ్లో అయితే 1 నిమిషానికి, కేవలం 1 నిమిషానికి 500 గంటలు అప్లోడ్ చేస్తున్నారంట వీడియోస్ని. వాట్సాప్లో అయితే 1 నిమిషానికి 42 మిలియన్ల మెసేజ్లు పంపిస్తున్నారంట. అలాగే నెట్ఫ్లిక్స్లో అయితే 1 నిమిషానికి, కేవలం 1 నిమిషానికి 400,000 గంటల స్ట్రీమింగ్ చూస్తున్నారంట. అదేవిధంగా ఇన్స్టాలో అయితే 347,222 పోస్టులు సెండ్ అవుతున్నాయంట. అంటే ఆన్లైన్లో ఎంతమంది ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో మీకు ఇప్పటికే అర్థమైపోయింటుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5, మామూలుగా ఇప్పుడు ఫైర్ ఇంజన్లు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కొన్ని ఫారిన్ కంట్రీస్లో అయితే హెలికాప్టర్లు, చిన్న చిన్న విమానాలు కూడా ఫైర్ ఇంజన్ లాగా పనిచేస్తున్నాయి. ఇది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడున్న ఫైర్ ఫోర్స్ వాళ్ళకి డ్రెస్ అనేది చాలా అప్డేట్గా ఉంటుంది. అంటే వీళ్ళ డ్రెస్ ఎంత వేడినైనా తట్టుకునే విధంగా డిజైన్ చేశారు. కానీ 1900 సంవత్సరం కాలంలో వీళ్ళకి అంత సెక్యూర్ అయిన డ్రెస్ ఉండేది కాదు. ఎంతున్నా వీళ్ళు మంటలకు దూరం నుంచే ఆర్పడానికి ప్రయత్నించేవారు. అప్పుడే వీళ్ళు ఒక చిన్నపాటి టెక్నాలజీ కనుక్కున్నారు, మంటలకు దగ్గరగా పోవడానికి ఈ ఫోటోలు చూపించిన విధంగా ఉండేవారు. అంటే ఫోటోలో చూపించిన విధంగా వీళ్ళ చుట్టూ వాటర్ స్ప్రే అవుతుంది, ఎవరైనా అగ్ని ప్రమాదంలో గురైతే వారిని దగ్గరికి వెళ్ళి కాపాడేవారు. అప్పుడు జనరేషన్లో ఉన్న వారికి అయితే ఇది మంచి ఐడియానే. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తవ్వకాల్లో బయటపడ్డాడు. ఇతను బయటపడినప్పుడు ఎలా ఉన్నాడంటే, మెడిటేషన్ చేస్తున్న విధంగా ఉన్నాడు. ఇతను ఒక బుద్ధిస్ట్ అనమాట. ఇతన్ని బయటకు తీసిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఇతను 200 సంవత్సరాల క్రితమే చనిపోయాడు అని చెప్తున్నారు. కానీ బుద్ధిస్టులకు సంబంధించిన వారు ఏమంటున్నారంటే, ఇతను డీప్ మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు, ఇతను ప్రాణాలతోనే ఉన్నాడు అని అంటున్నారు. అంటే ఇతను మెడిటేషన్లో ఒక హై లెవెల్కి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. నిజానికి ఇతని శరీరం కూడా చెడిపోలేదు, ఇతను డీప్ స్టేజ్లోకి వెళ్ళినందువల్లే ఇతని శరీరం చెడిపోలేదని బుద్ధిస్టులు చెప్తుంటారు. అంటే మొత్తానికి ఇతను ఇప్పుడు కూడా ప్రాణాలతో ఉన్నాడు అనేదే వాళ్ళ వాదన. కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. ఇతని శరీరం ఎందుకు చెడిపోలేదంటే, ఇతని శరీరం ఎక్కువగా మంచుతో కూరుకొని పోయి ఉన్నందువల్ల, అత్యధిక కూల్గా ఉండడం వల్ల ఇతని శరీరం చెడిపోలేదని వీళ్ళు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయండి, మర్చిపోదండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ఫోటోని బాగా గమనించండి, మీకు ఏం కనిపిస్తున్నాయి? ఎడార్లో క్యామెల్స్ వెళ్తున్నాయి కదా, అవి కూడా చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తున్నాయి కదా. మీరు బాగా గమనించండి, ఇక్కడ క్యామెల్సే కనిపిస్తున్నాయా మీకు? అంటే నిజానికి ఇక్కడ మీరు చూస్తున్నది క్యామెల్స్ను కాదు, క్యామెల్స్ యొక్క నీడను. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇక్కడ వైట్గా ఉన్నాయి చూడు, ఇవి మాత్రమే క్యామెల్స్. వీటి యొక్క నీడ మీరు చూసే క్యామెల్స్.
ఫ్యాక్ట్ నెంబర్ 8, మన ఇండియా స్కూళ్ళల్లో అయితే ఎక్స్పెషల్లీ ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఫ్లోర్ని క్లీన్ చేయడానికి అలాగే కసు ఊడ్చడానికి కొంతమంది వర్కర్స్ ఉంటారు. కానీ జపాన్ స్కూళ్ళలో ఒక్క వర్కర్ కూడా ఉండరు. కానీ అక్కడ ఉన్న స్కూళ్ళు చాలా నీట్గా ఉంటాయి. అంటే అక్కడ ఉన్న స్కూళ్ళలో ఎవరి రూమ్ని వాళ్ళే నీట్గా ఉంచుకోవాలి. ఆ స్కూళ్ళలో ఉండే చిన్నపిల్లలు కూడా ఫ్లోర్ని తుడవడం అలాగే ఊడ్చడం లాంటివి చేస్తూ ఉంటారు. నిజానికి మేము చదువుకుంటప్పుడు అంటే ఎప్పుడో జమానా కాదు, 2000-2005 మధ్యలో ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి రోజు ఒకరు టైం టేబుల్ వేసుకుని ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళని ఊడ్చుకునే వాళ్ళం. ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ నిజానికి స్కూళ్ళలో ఇలాంటి పనులు చేపిస్తే పిల్లలు కూడా కొద్దిగా మంచి అలవాట్లు నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.